హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది. ఆంధ్రప్రదేశ్లో ఆస్తుల విభజనకు సంబంధించి ఈ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటాం. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలి. విశ్వవేదికపై తెలంగాణ విజయ పతాక సగర్వంగా ఎగరాలి. పల్లె కన్నీరు పెడుతుందో అని ఒకనాడు ఆవేదనతో పాడిన తెలంగాణ పల్లెలు ఇకపై పచ్చని పైరులతో, పాడి పంటలతో, రైతుల ముఖాలలో చిరునవ్వులతో వెలగాలి. ఒకనాడు పొట్ట చేత పట్టుకొని పట్నంకు వచ్చిన యువత రేపటి నాటి ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలి. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి. మనకు శక్తి ఉంది, మనకు సత్తా ఉంది, తెలివి ఉంది, తెగింపు ఉంది, తాగాల చరిత్ర ఉంది. ఏం తక్కువ తెలంగాణకు? హైదరాబాద్ మన బ్రాండు, ప్రపంచ నెంబర్ వన్ బ్రాండ్గా హైదరాబాద్ ఎదగాలి. తెలంగాణను ప్రపంచానికి డెస్టినేషన్గా మార్చాలన్న తపన ఉంది. దీనికి 4 కోట్ల ప్రజల ఆశీస్సులతో పాటు రాజకీయ, పరిపాలన, పత్రిక, న్యాయ, సామాజిక వ్యవస్థల సహకారం కావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం ఆలోచన చెయ్యాలి. ప్రజాప్రభుత్వానికి మీ సంపూర్ణ సహకారం అందించాలని కోరుతూ ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి అధికారిక చరిత్ర పుటలలో ఒక గొప్ప సన్నివేశాన్ని, ఒక గొప్ప నిర్ణయాన్ని ఆనాడు లోక్సభలో ఆమోదింపజేసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అనంటే అందులో మొట్టమొదటి త్యాగం, సాహసం శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉక్కు సంకల్పంతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వారు ముందుకు తీసుకెళ్లారు. 2వ బాధ్యత బాబు జగజీవన్ రామ్ గారి సుపుత్రిక శ్రీమతి మీరా కుమారి గారు లోక్సభ స్పీకర్గా, మహిళగా, ఒక కన్న తల్లిగా, పిల్లలను కోల్పోతే ఆవేదన ఎట్లుంటుందో తెలిసిన అమ్మగా మీరా కుమారి గారు సంపూర్ణమైన సహకారాన్ని అందించి ఆనాడు తెలంగాణ బిల్లును లోక్సభలో ఆమోదించడంలో అత్యంత క్రియాశీలక బాధ్యత వారు పోషించారు. వీరే కాదు, ఆనాటి భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ప్రతిపక్ష నాయకురాలుగా శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఆనాడు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలుగా సంపూర్ణంగా సహకరించి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకొని రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు కూడా సంపూర్ణమైన సహకారాన్ని అందించారు.